జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి సార్ ఇప్పుడు మీరు ఇందాక అంబేద్కర్ గురించి మాట్లాడారు కాబట్టి బేసికల్లీ ఈ నాస్తికవాదులు కానివ్వండి వీళ్ళందరూ మాట్లాడే మాటలు ఏంటంటే మీరు ఒకసారి ఒక గుర్తుంటే నాకు తెలిసి ఆ మధ్యకాలంలో ఒక ఐఏఎస్ అధికారి కూడా మీరు మాలలేసుకోవద్దు మీరు అవిజేయద్దు విజయద్దు అని మాట్లాడే సందర్భం ఆయన ఇదే అంబేద్కర్ ఏం చెప్పాడు అని చెప్తాడు సో కంచలయ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఈ ఈ నరేష్ కానీ అండి ప్రతి ఒక్కరు చెప్పేది అంటే అంబేద్కర్ని కోట్ చేస్తూ నాస్తికవాదం అనేదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నిజంగా అంబేద్కర్ నాస్తి కూడా అండ్ అంబేద్కర్ హిందూ దేవతల్ని దేవుల్ని దూషించమని చెప్పారా అంబేద్కర్ అంతా చదువుకున్న పండితుడు నా దృష్టిలో ఆధునిక భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇంత గతంలో కూడా నేను చెప్పాను పంతొమ్మిది వందల పదమూడులోనే ఆయన కొలంబియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా తీసుకున్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ట్రంకులు ట్రంకులు పెట్టెల నిండా పుస్తకాలు తీసుకొని వెళ్ళేవాడు ఆయన పుస్తకాల యొక్క పురుగు ఆయన యొక్క అధ్యయనము అనుశీలనము దాంట్లో ఒక వెంట్రుకలో సున్నా పాయింట్ ఐదు అంత శాతం కూడా ఈ వీళ్ళు ఎవరు చేయలేదు అంబేద్కర్ ఎక్కడ ఇట్లాంటి దూషణలకు పాల్పడలేదు ఆయన భారతదేశం పట్ల ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉన్నవాడు ఆయన భార్య రమాబాయిని పండరి దర్శనం చేయించడానికి తప్పించాడు ఆయన పేరులోనే ఒక బ్రాహ్మణుడైనటువంటి అంబేద్కర్ ఉన్నాడు ఆఖరికి లోకమాన్య బాల గంగాధర్ తిలకు కొడుకు కూడా ఆయనకు అనుచరుడు హిందూ బెనారస్ యూనివర్సిటీని స్థాపించినటువంటి మదన్మోహన్ అని ఆయన ఎంతో గౌరవించేవాడు స్వామి అని సంబోధించేవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆయన బౌద్ధం యొక్క లోతును తెలిసినటువంటి వాడు కాబట్టి బుద్ధుని యొక్క తాత్విక చింతనని ఈ జాతికి అందించాలని ఈ వెస్ట్రన్ సామాజిక విప్లవాల సోషల్ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా భారతదేశంలో ఈ కులతత్వాన్ని పోగొట్టలేకపోతున్నానని ఆయన భారతీయ తాత్విక చింతనలో భాగమైనటువంటి గౌతమ బుద్ధుని స్వీకరించి బౌద్ధాన్ని స్వీకరించి కాషాయ వస్త్రాన్ని ధరించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వేమో పొద్దునే కాశాయీకరణ అంటావు రోజులేస్తే బుద్ధుడు ఒక క్షత్రియ కులంలో పుట్టినప్పటికీ మొత్తం ఆయన యొక్క సిద్ధాంతాలన్నీ ఉపనిషత్తులోని తీసుకున్నటువంటివి బుద్ధుని జీవితకాలం మొత్తం అహింస పరమో ధర్మ అన్నాడు శాంతిగా ఉండమన్నాడు ప్రేమగా ఉండమన్నాడు కోరికలు దుఃఖానికి మూలం అన్నాడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇవన్న మీరు ఏమైనా వేరే దేశాల్లో పుట్టినటువంటి మతాల గ్రంథాల్లో ఉన్నాయా అంతకుముందు బుద్ధుడి నుంచి కదా అవతలి వాళ్ళ మతాల్లో కూడా వారి పరిశోధకులు చెప్తున్నటువంటి మాట మరి ఆ బుద్ధుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు బుద్ధుడు ఈ దేశంలో ఉండేటటువంటి ఉపనిషత్తు జ్ఞానాన్ని ఆధునికంగా తన కాలానికి అనుగుణంగా మలిచి చెప్పాడు మరి బుద్ధుడు మన ఈ ధర్మాన్ని ఈ ఉపనిషత్తులను ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని తిరస్కరించలేదే బుద్ధుని పేరును ముందు పెట్టుకొని ఇంట్లోనేమో మీరు వేరే మతంలో ఉంటారు బయటకు వచ్చి బౌద్ధం అంటారు తర్వాత ఇప్పుడు ఈ ఈ ప్రతి వాళ్ళకు ఈ మధ్య బాబాసాహెబ్ అంబేద్కరు అంబేద్కర్ని అడ్డుగా పెట్టుకుంటున్నారు ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవితకాలంలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడడం వెర్రి మాటలు మాట్లాడడం ఎప్పుడు చేయలే ఆయన గొప్ప చదువరి విఘ్నుడు చదువుకున్నటువంటి వాడు ఎంతో మందికి ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు లేకపోతే భారతదేశం యొక్క రాజ్యాంగ రచనా కమిటీకి ఆయన ఎందుకు అధ్యక్షుడు చైర్మన్గా ఉంటాడండి ఆ జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి ఆయనకు సామాజికమైన అవగాహన ఉంది రాజకీయ అవగాహన ఉంది విధి వివిధ దేశాలను తిరిగినటువంటి అనుభవం ఉంది ఇండియన్ ఎకానమీ మీద అనుభవం ఉంది పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ జరిగిన సందర్భంలో ఆయన రాసినటువంటి పుస్తకం ఒకసారి చదవాలి ఇన్ని అద్భుతమైనటువంటి జ్ఞానానికి ప్రతీక అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కరు ఇట్లాంటి మాటలు చెప్పమని చెప్పాడా ఈ కొన్ని గ్రూపులు ఇవి తయారైపోయి ఆయన పేరును వాడుకొని సమాజం లోపల ఒక విచ్ఛిన్నమైనటువంటి వాతావరణాన్ని ఒక ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది తెలుగు రాష్ట్రాల్లో కొత్తనేమో మీరు అనుకుంటున్నట్టుగా ప్రతి రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు చాలామంది మోపయ్యారు మీరు ఉత్తరప్రదేశ్లో చూస్తే చంద్రశేఖర్ రావాలని అని ఉన్నాడు ఒక ఆయన మీరు తమిళనాడులో ఒక పెరమాల్ అని ఒక ఆయన వచ్చాడు అక్కడ ఒక జిగ్నేష్ మేవాణి గుజరాత్లో ఉన్నాడు తర్వాత మన తెలుగు పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు బాగుండదు కాబట్టి చెప్పట్లేదు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ముసుగేసుకుని ఉన్నారు నివురు కప్పిన నిప్పులాగా వాళ్ళకి అవకాశం లేక లోపల ఉన్నారు వీళ్ళకి ప్రమాదాలు తెలియక వచ్చి బజార్లో అరుస్తున్నారు అంతే అంతకన్నా ఎక్కువ లేదు లేకపోతే వీళ్ళు కూడా అరిచేవాళ్ళు కాదు అకాడమిక్గానే వీళ్ళు పనిచేస్తారు నిజంగా చెప్పాలంటే ఇతను ఏంటంటే అజ్ఞానంతో లేఖితనంతో అవగాహన రాహిత్యంతో బజార్లో పడ్డాడు కానీ ఇతని కంటే ఎక్కువ దుర్మార్గంగా మాట్లాడేవాళ్ళు దుర్మార్గమైనటువంటి పనులు చేసేవాళ్ళు మొత్తం మన వ్యవస్థ నిండా అవును ఉన్నారు మీడియా రంగంలో తక్కువన్నారా ఇన్ని లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ నాడు పంచాంగం నిజమా అబద్ధమా అని పనికిరాని చర్చ కూడా పెడతాడు సీనియర్ జర్నలిస్ట్ మొన్నీ మధ్యనే మా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే మా ఎలక్షన్స్కి దీనికి అసలు సంబంధం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ విష్ణు ఎవరో ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే రాముడి ఇంటిగ్రిటీ ఏముందులేండి రావణుడి ఇంటిగ్రిటీ ముందు రాముడి ఇంటిగ్రిటీ ఎంత అని ఓ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడతాడు ఆడతాడు లైఫ్లో అది అంటే ఆయనకు అంత అంత పరిజ్ఞానం రాము రాముడు రావణుడి ఇంటిగ్రిటీల గురించి మాట్లాడే అర్హత అన్నటువంటి వాడు అదే అదే చెప్తున్నాడు ఎస్ అంటే ఇలాంటి వాళ్ళు వీళ్ళకి బరి అన్నట్టు వీళ్ళని ఎవడు సమాజంలో ఏమనేవాడు లేడు కాబట్టి అదే ఎవరు వీళ్ళ పైన హిందూ సమాజంలో ఏముంటుంది వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చెప్పాను కదా ఇందాక జడ్జి కథ చెప్పాను కదా మీకు అంటే ప్రతి వాడు ఏమనుకుంటాడంటే ఏపోని ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు మరుగుతూనే ఉంటారు మనం ఎందుకు పట్టించుకోవాలి ఎనుకుపోతుంటే అనే ధోరణి చాలా మందికి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇది ఒక మంచి ఆటవిడుపు లాగా అయిపోయింది అది అంటే మేము ఏమే ఏం మాట్లాడినా మమ్మల్ని అనేవాళ్ళు లేరు అనేటటువంటి ధోరణి వల్ల మన సమాజంలో నెలకొన్నది కాబట్టి హిందూ సమాజం కూడా ఇప్పుడు ఇంతకుముందు ఉన్నంత నిద్రాణమైనటువంటి అవస్థలు ఏమీ లేదు ఇవాళ అయ్యప్పలు చేసినటువంటిది లేదా ఇతర హిందూ సంఘాలు చేసినటువంటి ర్యాలీలు కానివ్వండి నిరసనలు కానివ్వండి అవి సామాన్యమైనవి అవి నిజంగా చెప్పాలంటే నేను ఇంకా ఏం ప్రశ్న ఇస్తున్నా అంటే ఈ సోకాల్డ్ సినిమా నటులు చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళు ఎప్పుడు అయ్యప్ప డ్రెస్లలో కనిపిస్తారు కొంతమంది సినిమా నటులు దర్శకులు అయితే వీళ్ళు ఎంత పరమ భక్తులు అబ్బా అన్నంత లెవెల్లో ఎప్పుడు కండువాలు వేసుకొని నల్లబట్టలు వేసుకొని ఇప్పుడు శివమానులు వేసుకొని తిరుగుతుంది ఒక్కడన్నా నోరు తెరవట్లేదు నీ ధర్మం పట్ల నీ జాతి పట్ల నీ పుస్తకాల పట్ల నీ నీ యొక్క ఉదాత్తమైన గ్రంథాల పట్ల నీ ఉదాత్తమైన పాత్రల మీద నువ్వు నీ విశ్వాసం పట్ల నీ విశ్వాసం పట్ల ఇన్ని వ్యతిరేకమైన చర్యలు జరుగుతుంటే మీ నోర జరగకపోతే మీ బ్రతకి ఎందుకు అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది వాళ్ళు అయ్యప్ప పడి పూజలు చేస్తారు అవును బంగారు విగ్రహాలు ఇస్తారు వెండి విగ్రహాలు ఇస్తారు ఈ సెలబ్రిటీని పట్టుకొస్తారు ఆ సెలబ్రిటీని పట్టుకొస్తారు రకరకాల డ్యాన్స్ జ్యోతి దర్శనాలు ఉంటాయి కాటేజ్లు ఉంటాయి వీళ్ళు ఫ్లైట్లలో దిగుతారు ఇంక నాకు నాకు నవ్వొచ్చేది ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యప్ప మాల్లో ఉండేటటువంటి సినిమా వాళ్ళు కనిపిస్తారు మరి అది ఏం అయ్యప్ప దీక్షనో మనకు తెలియదు కానీ మరి వాళ్ళు ఒక్కడు మాట్లాడదే ఈరోజు మళ్ళీ వాళ్ళే పూజలు చేసి ఫోటోలు దిగుతారు వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తారు మరి పుల్లారెడ్డి గారి దగ్గరికి ఒక ఐదారు మంది దేవాలయం కడదామని వచ్చారు దేవాలయం కడదామని చందా కోసం వచ్చారు విరాళం కోసం వచ్చారు సరే నేను ఇస్తాను కానీ నాకు ఒక ప్రశ్న అడుగుతా దానికి జవాబు చెప్తే ఇస్తాను అన్నాడు ఏంటి ఏంటి అన్నాడు నీ దేవాలయాన్ని ఎవడైనా కూల్చివేస్తే ఏం చేస్తావు అని అన్నాడు ఈ వచ్చినటువంటి నలుగురిలో అందరూ సపోర్ట్ చేయకుండా నిలబడ్డారు ఆయన ముందు ఆయన అన్నాడు నీ దేవాలయాన్ని నీ కాపాడుకోలేనటువంటి శక్తి నీకు ఉన్నప్పుడు నీకు దేవాలయాన్ని కట్టేటటువంటి శక్తి కూడా లేదు నువ్వు వెళ్ళిపో మంచి నీ దేవాలయాన్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు నీ కట్టే అధికారం ఎక్కడిది లేదు కదా నీ విశ్వాసాన్ని నేనంటా నీ పుస్తకాలు ఈ గ్రంథాలు ఇవన్నీ పక్కన పెట్టండి ప్రతి జాతికి కొన్ని మనోభావాలు కొన్ని విశ్వాసాలు ఉంటాయండి ఉంటాయి కదా వాటిని కించపరచాలనేటటువంటి ఒక పెద్ద ప్రయత్నము సామాజికంగా జరుగుతూ ఉంటే ఒక సమాజంలో సమ్మెడ దెబ్బలాక సమాజం ధ్వంసం చేయాలని కోరికలు కొందరికి ఉండి విచ్ఛిన్నకర శక్తులు సమాజంలో లేచి వస్తుంటే వాళ్ళని కూర్చోబెట్టి గతంలో ఒక ఆయనను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశారు కదా టీవీలో వాళ్ళు వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటండి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించడం ఏంది ఆ టీవీలలో సమాజంలో నీ నీకు లేదా అని ఒక యాంకర్గా నీకు విశ్వాసం లేదా ఆ ఇంటర్వ్యూ చేసేయనిక పోనీ అదే టీవీలో వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద పూజలు చేయిస్తారు వాళ్ళ టీ వాళ్ళు మళ్ళీ భక్తి ఛానల్ భక్తి పేరుతో నడిపేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ చాలా సార్ మన సమాజంలో కూడా ఇప్పుడు మీరు కోటి దీపోత్సవం లక్ష దీపోత్సవం పేరు పెట్టండి లక్షలాది మంది వస్తారు పాసుల కోసం ఎగబడతారు ఇప్పుడు ఇది ఈ ఇష్యూ జరిగితే ఇది అయ్యప్పలకు సంబంధించింది అయ్యప్ప మా మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే రావాలి నిజంగా ఒక అయ్యప్ప సమాజాలు భక్తి సేవా సమాజాలు ముఖ్యంగా శబరిమల అయ్యప్ప సేవా సమాజం అని అవన్నీ ఒక సంఘాలుగా ఏర్పడ్డాయి కాబట్టి ఒక గురుస్వామి నేతృత్వంలో కొంతమంది జనాలు ఉంటారు కాబట్టి అయ్యప్పలు ఇట్లా ఒక కల్ట్ లాగా దీంట్లో ఉంది ఇంత వ్యతిరేకత వచ్చింది సామాన్యులు చేస్తున్నారు ఇప్పుడు కూడా సామాన్యులు చేసినటువంటి ఉద్యమమే ఇప్పుడు నినమనంత జరిగింది ఈ వారం రోజుల్లో కానీ సోకాళ్ళు ఎవరైతే ఫ్లైట్లలో అయ్యప్ప మాలలు వేసుకొని కనే కనపడేవాళ్ళు పెద్ద పెద్ద బుజురు గడ్డాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు మెడ నిండ రుద్రాక్షలు చేతులకు రుద్రాక్షలు తులసి మాలలు ముఖం మీద భస్మధారణ చేసేవాళ్ళు ఒక మాట మాట్లాడడానికి రాదా ఏం చంపేస్తారా మనం ఏ యుగంలో ఉన్నాము ఏం లంగ్ యుగంలో ఉన్నామా యుగంలో ఉన్నామా బాబర్ యుగంలో ఉన్నామా యుగంలో ఉన్నామా గోర యుగంలో ఉన్నాము అంత భయం ఎందుకు ఒక మాట నీ వ్యక్తీకరణ ఒక సినిమా నటుని ఒక మాట అంటే ఓ అసలు మొత్తం ఇను మిను ఏకా ఏకం చేస్తున్నారే కానీ నీ విశ్వాసం నువ్వు వేసేటటువంటి మాలను నువ్వు వేసేటటువంటి నువ్వు పూజించేటటువంటి దేవుణ్ణి ఇన్ని మాటలు అంటూ ఉంటే ఒక మాట నిరసన తిట్టకండి వాళ్ళలాగా మీరు బూతులు మాట్లాడకండి కనీసం వ్యక్తీకరణ ఇది తప్పు అని సమాజంలో పెద్దవాడు చెప్పాలి కదండి ఎద్దది ఆచరి శ్రేష్ట శ్రేష్ఠుడు ఏ కర్మ ఆచరిస్తే సమాజం ఆ కర్మను ఆచరిస్తుంది నిన్ను పెద్దవాడు అనుకుంటున్నారు నిన్ను సెలబ్రిటీ అనుకుంటున్నాడు నీకు ఈ సమాజమే ఓట్లేస్తుంది ఈ సమాజమే డబ్బులు ఇచ్చి నేను సినిమా నటుడుగా నిలబెడుతుంది ఈ సమాజమే నీకు డబ్బు ఇచ్చి వ్యాపారస్తునిగా నిలబెడుతుంది ఈ సమాజమే నిన్ను ఒక సినీ గేయ రచయితగా నిలబెడుతుంది ఈ సమాజమే నిన్ను నటుడుగా నిలబెడుతుంది ఇన్ని ఈ సమాజం నీకు ఇచ్చినప్పుడు ఈ సమాజానికి ఉండేటటువంటి ఒక హోల్సేల్ విశ్వాసం దాన్ని కాపాడేటటువంటి బాధ్యత నీకు లేదా నువ్వు నోరు తెరిచి మాట్లాడడానికి అంత భయం ఎందుకు ఏం చేస్తారు వాళ్ళు ఈ రకమైనటువంటి భావన ఈ ఆలోచన ఈ చర్చ సామాన్యంలో జరుగుతుంది కాబట్టి ఎంత పెద్ద ఉద్యమం వచ్చింది ఇంత పెద్ద అంటే మీరు అంటే అనిపిస్తుంది సార్ ఒక రాజాసింగ్ ఒక వ్యాఖ్య చేస్తే ఆయన మీద అసలు ఎట్లా అంటే అవును రాజాసింగ్ మాట్లాడింది తప్పి అలా ఎలా మాట్లాడతాడు అని మాట్లాడిన సోకాల్డ్ మనుషులు చాలామంది నాకు తెలుసు విజినిటీలో బట్ అదే మాట ఇక్కడ మాత్రం మాట్లాడాడు అక్కడ సర్ తన్సే జూడా అన్నప్పుడు ఎవడూ మాట్లాడు ఆ తమ్మారెడ్డి భరద్వాజ్ అయితే ఆయన రాజాసింగ్ గారి మీద ఒక పెద్ద వీడియో చేశాడు ఆయన ఆయన నాస్తిక కమ్యూనిస్ట్ కదా ఆయన కూడా అంటే ఏదో పెద్ద ఆయన మాట్లాడకపోతే ఈ ప్రపంచం ఏదో ఒరిగిపోతున్నట్టు ఆయన కుంపలు మునిగిపోతున్నట్టు దాని గురించి మరి ఇప్పుడు మాట్లాడవచ్చు కదా ఇది తప్పు అని చెప్పవచ్చు కదా బూతులు తిట్టకండి వాళ్ళని ఏమి అనకండి ఈ ఒకరి విశ్వాసాలను కించపరచడం గాయపరచడం తప్పు అనే ఒక మాట మీ నోట్లోంచి రాకపోతే మీ పనికి మాలిన ట్విట్టర్లు ఎవరికి కావాలి మీ ఫేస్బుక్లో ఎవడికి కావాలి మీ ఫేస్లో ఎవరికి కావాలి